నమస్తే సార్. వివేక్ బాబు గారు, ఇప్పుడు కాపులకు రాజ్యాధికారం వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది, ఏ రకంగా వస్తుంది, మీకున్న అంచనాలు ఏమిటి, లేదా మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కున్న అసెస్మెంట్ ఏంటి? యాక్చువల్గా అంటే రాజ్యాధికారం అంటూ మొదలు గురించి మాట్లాడితే, గత 75 ఏళ్ల స్వాతంత్రంలో మన దేశంలో ఇప్పటికీ అంటే రాజ్యాధికారం పక్కన పెడితే, రాజకీయాల్లో అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్ సిస్టమ్ అంటూ బీసీలకు బడుగు బలహీన వర్గాలకు ఒక అవకాశం అంటూ రిజర్వ్ చేయకుండా ఉండింటే, ఇప్పటికీ ఆ కొన్ని వర్గాలు మాత్రమే ఈ రోజుకి అసెంబ్లీలో కానీ లేకపోతే పార్లమెంట్ లో కానీ ఉండేవారు. ఓకే సో ఆయన దూరదృష్టితో మన దేశంలో ఉన్న కుల వ్యవస్థను ఉద్దేశించి ఓకే చాలా ముందు చూపుతో పెట్టిన సిస్టమ్ వల్ల ఓకే కేవలము ఆ రిజర్వ్డ్ ప్లేస్ లోనే ఇప్పటికీ మనము వ్యక్తులు నిలబెట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. కానీ ఈ జనసేన పార్టీగా మేమేం చెప్తున్నామంటే, మా అధినేత ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, జనరల్ లో కూడా ఎస్సీని పెట్టగలిగే స్థాయి స్తోమత లేకపోతే ఆ ఆలోచన విధానాన్ని అనేది మేము ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. దానికి ఓకే చాలా ఉదాహరణలు కూడా చెప్పగలం. అంటే ఓకే కుల ప్రాతిపదికన ఎన్నో అంశాలలో మన దేశంలో కావచ్చు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు మనకు ఎక్కువ కుల భావన అనేది ఎక్కువ ఉంటుంది, దట్టు ఎక్కువ వర్గాలుగా ఉన్న వాళ్ళు. ఓకే అయితే అంతర్గతంగా మిగతా ఈ రెండు పార్టీలు, ఈ కుటుంబ పార్టీలు రెండు ఏదైతే కుల వ్యవస్థను తీసుకొచ్చి లోపాయికారంగా, అంటే మా అధినేత బహిరంగంగానే అందరం కలిసి ఉండాలి, కుల భావన లేకోకుండా సమాజాన్ని మంచి దృష్టితో చూసి సమాన అవకాశాలు కల్పించాలి అందరికీ అనే ఉద్దేశాన్ని బహిరంగంగా చెప్తారు, కానీ అది నచ్చదు చాలా మందికి. కానీ లోపాయికారంగా కుల నాయకులను తీసుకొచ్చి కులాల వారీగా మీటింగ్లు పెట్టుకొని వాళ్ళకి ఇంత ప్యాకేజీకి ఇచ్చి వాళ్ళని పక్కన పెట్టుకొని పేరుకి ఇదిగో పదవులు ఇచ్చాము, ఇంత చిన్న ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోలేని వ్యక్తులుగా చలామణి అవుతుండే వాళ్ళకు రాజ్యాధికారం వస్తూ ఉంటుంది. వివేక్ గారు, ఇప్పుడు కులాలకు అతీతంగా మీరు నడపాలనుకుంటున్న రాజకీయాలకు ప్రజలు ఆమోదిస్తారా? చెప్తున్నాను, అదే ఆగండి, ఇంకా ఇంకా మొదలే కాలేదు కదా. మా మా యొక్క ప్రక్షాళన, మా యొక్క ప్రస్థానం అనేది చాలా సుదీర్ఘమైన 75 ఏళ్లగా సాగుతున్న ఈ కుల వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థలో ఎన్నో రకాల ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈ రోజు ఈ స్థాయికి వచ్చాం. దాన్ని మొత్తాన్ని మేము క్లీన్ చేయాలనుకుంటున్నాం. ఈ మొత్తం ఆలోచనల్ని, ప్రజల ఆలోచనల్ని, సమాజానికి పట్టిన ఈ యొక్క దరిద్రాన్ని మొత్తము తుడిచేసుకుంటూ రావాలి, సమాజాన్ని నిర్మించాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి మాకు ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతున్నప్పటికీ కూడా ఒక్కొక్క మెట్టుగా ఎదుర్కొంటూ వస్తున్నాం. మేము రాసుకున్న 7 సిద్ధాంతాలలో కులాలను ఐక్యత, అంటే కులాలను కలిపే ఆలోచన విధానం అనేది ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. పేరుకు మాటలతో ఏదన్నా కొన్ని కార్యక్రమాలు మిగతా రాజకీయ పార్టీలు ఏదన్నా చేసుకున్నప్పటికీ, కులాలను నిజంగా అన్ని కులాలను కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ గాని ఏ నాయకుడు గాని బయటకు వచ్చి మాట్లాడే సందర్భం లేదు. అలాంటి ఆలోచనలు మనసు కూడా రాలేదు. ఎందుకు జనసేన పార్టీ ఆ ఆలోచన తీసుకున్నదంటే, మనం ఎన్నో రకాలైన విమర్శలు ఈ రోజుకు ఎదుర్కొంటున్నాము. 82లో ఒక సామాజిక వర్గం అసెంబ్లీలో కాలు పెడితే ఇంతవరకు ఆ సామాజిక వర్గం, మళ్ళీ ఈ రోజు వరకు 40 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ రోజు వరకు ఆ సామాజిక వర్గం అసెంబ్లీలో కాలు పెట్టలేదు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. కొన్ని 100ల కులాలకు సంబంధించిన వర్గాల వాళ్ళు ఇప్పటికీ వాళ్ళని కేవలం ఒక ఓట్ బ్యాంక్ గా చూస్తున్నారు తప్ప, వాళ్ళని ఏ రోజు కూడా చట్టసభల్లో తీసుకెళ్లి కూర్చోపెట్టలేకపోతున్నారు. ఎందుకు కారణం ఏంటంటే, వాళ్ళ సంఖ్య తక్కువ కావచ్చు, వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా బలవంతులు కాకపోవచ్చు. సో ఈ ఆలోచనలను ముందుకు పెట్టుకొని వాళ్ళని కేవలం అవకాశం వచ్చినప్పుడు, ఓట్లు వచ్చినప్పుడు, లేకపోతే ఒక ఎమ్మెల్సీనో లేకపోతే ఆ చైర్మన్ పదనో పడేసి వాళ్ళు కేవలం ఆ స్థానంలో కూర్చోబెట్టి మీకు కూడా ఇచ్చాము నామమాత్రంగా అనే ఆలోచన తీసుకుందాం. అందుకే జనసేన పార్టీ కులాలకు అతీతంగా అన్ని కులాలకు రాజ్యాధికారం రావాలి, ఒక్కొక్కరు దామాషా పద్ధతిలో తీసుకొని వెళ్ళాలి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను. వివేక్ గారు, వివేక్ గారు, ప్లీజ్ ప్లీజ్ వన్ సెకండ్. ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో ఏంటంటే, ఇప్పుడు అంటే బీసీలకు రాజ్యాధికారం రావాలంటున్నారా, లేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ కలిపి రాజ్యాధికారం రావాలనుకుంటున్నారా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు, అంటే మీ జనసేన పార్టీ ఎజెండా ఏంటి? అదే చెప్తున్నాను, బీసీలను, బడుగు బలహీన వర్గాలను అందరినీ కలుపుకుంటూ వెళ్ళి తీసుకొచ్చే రాజ్యాధికారం కోరుకుంటున్నాం. మా ఆవిర్భావ సభలో కావచ్చు, పలు దఫాల మీటింగ్ లో కావచ్చు, మొన్న ఆవిర్భావ సభలో కూడా మా అధినేత క్లియర్ గా ఒక ఒక స్టాండ్ లో చెప్పారు, నాకు రెడ్లలో స్నేహితులు ఉన్నారు, కమ్మవారిలో ఉన్నారు, వైశాల్యంలో ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, వాళ్ళు కూడా ఈ సమాజంలో భాగమే. అంటే బలహీన వర్గాలను లేకపోతే బీసీలనే మొత్తాన్ని తీసుకుంటే కుదరదు, సమాజంలో ఉన్న ప్రతి వర్గాన్ని కలుపుకొని వెళ్ళాలనేదే మా ఆలోచన విధానం. ప్రతి ఒక్కరికి రాజ్యాంగ పరంగా దక్కే ప్రతి హక్కు, అంటే ఏ ఏ వ్యక్తికి ఏ రాజ్యాంగ ప్రకారం ఏ అయితే హక్కులు ఉంటాయో ఆ హక్కులు అందరికీ దక్కాలి, కొన్ని వర్గాలకు పరిమితం చేయకూడదు అనేది జనసేన పార్టీ మూల సిద్ధాంతంలో ప్రధానమైనది. సో ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మేము ఈరోజు బలంగా అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తున్నాము, వర్గాలకు ఆలోచన విధానాన్ని తీసుకొస్తున్నాం. ఈరోజు వివేక్ గారు, మీ దగ్గరకు వస్తాను, మీ దగ్గరకు వస్తాను ప్లీజ్. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది మీరు వింటున్నారు కదా, జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అన్నీ కూడా
కమ్మా ఆర్ రెడ్డి దీని చుట్టే అంటే ఈ రెండు కులాల చుట్టే తిరుగుతున్నాయి అంటే ఈ రెండింటి మధ్యలోనే అధికారం బదిలీ అవుతూ వస్తుంది చాలా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక క్యాస్ట్ లేదా టీడీపీ అధికారంలోకి వస్తే ఇంకో క్యాస్ట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో కూడా సో ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇది కులాతీత మతాతీత లేకుంటే అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక నూతన ప్రభుత్వాన్ని నిర్మించాలి అనేదైతే ఒక కాన్సెప్ట్ ఉందో అది నిజంగా వర్కౌట్ అవుతుంది అనుకుంటారా ఇవాళ జనసేన పార్టీ వారి యొక్క ఆవిర్భావంలో వారి అధినాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రసంగాలను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే కులాన్ని ఉచ్చరించకుండా కుల ప్రస్తావన లేనటువంటి రాజకీయాలని మేము చేస్తాం కాపు కులంలో నేను పుట్టినప్పటికి కూడా కాపు కులంలో పుట్టాను కాబట్టి కాపుల్ని ఓటేయమని నేను అడగను అని వారు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఈ 9 సంవత్సరాల తర్వాత వారు చేసినటువంటి ప్రసంగం ఏదైతే మొన్న జరిగినటువంటి ఆ సభలో ఆవిర్భావ సభలో చేసినటువంటి ప్రసంగాన్ని గమనిస్తే కేవలం కుల ప్రస్తావనలు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు గతంలో 8 సంవత్సరాల నుంచి వారి జెండా ఏంటి అజెండా ఏంటి ఇప్పటివరకు చెప్పలేదు ఈ 9 సంవత్సరాల ఆవిర్భావ సందర్భంగా ఏదో వారు చెప్తారని చాలామంది ఆశించారు వారి విధానం ఏంటి వారి జెండా ఏంటి వారి అజెండా ఏంటి ఏ రకమైనటువంటి విధానాలతోటి వారు కొత్త నూతన రాజకీయానికి తెరలేపుతుంటారని చెప్పారు కదా వారు ఆలోచించారు పవన్ కళ్యాణ్ చెప్పారు కదండి మార్పు కోసం అని చెప్తున్నాడు కదా ఎస్ అదే నేను అంటుంది సో ఆయన చేసినటువంటి మార్పు ఏంటంటే అప్పుడు కులాలు లేనటువంటి రాజకీయం అన్నారు ఇప్పుడు కులాలతోటే రాజకీయం అంటున్నారు ఇవాళ వారు చెప్తున్నటువంటి అంశం ఏంటండి ఎవరైతే రాజ్యాధికారం దక్కలేదో వారికి రాజ్యాధికారం కోసం మేము రాజకీయం చేస్తున్నామంటారు ఎలా అది ఏంటి మీరు ఈ రోజు వరకు ఈ 9 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి రాజకీయంలో ఆ రకమైనటువంటి దిశలో ఎక్కడ అడుగులు పడ్డాయి ఒకసారి చెప్పాలి వారు ఇవాళ వారి యొక్క జెండా అజెండా ఏం కనపడుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపులను దూరం చేయడం తప్ప తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరేటటువంటి రాజకీయం తప్ప తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి వారికి మిత్రధర్మంగా లోపాయకారంగా వారికి సపోర్ట్ చేయడం తప్ప ఇంకొకటి కనపడినటువంటి అంశం వారు చెప్పేటటువంటి ఈ నీతి వాక్యాలలో ఇవాళ వారి అధికార ప్రతినిధులు ఉన్నారు వారికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వచ్చేసి డిబేట్స్ రూపంలో కూడా మాట్లాడుతున్నారు ఎక్కడుంది అక్కడే కనపడినప్పుడు నిమిషం సార్ జాకిర్ గారు ఒక్క నిమిషం చెప్పండి వారు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వారి డిబేట్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వారి అధికార ప్రతినిధులు కానీ లేదా ఒక మెయిన్ పిక్చర్ లో వచ్చి కనపడేటటువంటి వారి నాయకుల్ని కానీ మీరు గమనించినట్లయితే అదే కాపు సామాజిక వర్గం అదే కమ్మ సామాజిక వర్గం అదే ఏదో ఒక 2-3 సామాజిక వర్గాలు కాకుండా ఇంకెక్కడా కనపడినటువంటి సందర్భం అలాంటప్పుడు ఎలా సాధ్యం చేస్తారు వివేక్ గారు చెప్పండి వివేక్ గారు వైసీపీ నుంచి కాపులను దూరం చేయడమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుందన్నది వైసీపీ ఎలిగేషన్ యాక్చువల్గా సార్ ఏ పార్టీలోనైనా ఏ అన్ని రకాల కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు రైట్ రైట్ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి జాయిన్ చేసుకొని వైసీపీ పార్టీగా దాన్ని ముందర పెట్టుకొని ఒక పెద్ద కాంగ్రెస్ లో ఉన్న నాయకులను క్యాడర్ను తెచ్చుకొని ఈరోజు జూనియర్ కాంగ్రెస్ పార్టీగా పెట్టుకున్న పిల్ల కాంగ్రెస్ గా ఎగ్జిస్టింగ్ అవుతున్న వైసీపీ పార్టీ నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని తూర్పు గోదావరి జిల్లాలో చెప్పినప్పటికీ కూడా అద్భుతాలు చేస్తారని నమ్మి ఇచ్చినందుకు ఈరోజు నేను కేవలం బటన్ మాత్రమే నొక్కుతాను నా వల్ల ఏమీ కాదు కేంద్ర ప్రభుత్వం ఈబీసీ కోటాలో రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్ ఇచ్చినా కూడా దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయననే బహు గొప్పగా చెప్పిన ఈ సందర్భంలో ఈసారి తీర్పు ఎలా ఉంటుందో తెలుసుకుంటారు చంద్రశేఖర్ గారు అండ్ పోతే కుల ప్రస్తావన లేకుండా అనే పాయింట్ ఇందాక మాట్లాడారు కుల ప్రస్తావన లేకుండా మాట్లాడాల్సిన అవసరం తీసుకొచ్చింది ఈ రెండు పార్టీలే ఎందుకంటే వివేక్ గారు కరెక్టే మీరు అంటున్నారు రైట్ కుల ప్రస్తావన లేకుండానే మాట్లాడుతున్నారు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు అయితే రీసెంట్గా జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ కులాల గురించి ప్రస్తావించడాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు అదే చెప్తున్నాను ఆగండి అలాగ పదే పదే మాట్లాడేటట్టు తీసుకొచ్చారు ఈ రెండు పార్టీలు ఎందుకంటే ప్రతి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా 82లో ఒక సామాజిక వర్గం వస్తే ఈ రోజు వరకు 40 ఏళ్ళు అయినా ఆ సామాజిక వర్గం రాజ్యాధికారం పక్కన పెట్టండి కనీసం అసెంబ్లీలో కాలు పెట్టే స్థితి స్థాయి లేదా వాళ్ళకి దాదాపుగా 30 లక్షల ఓట్ బ్యాంక్ ఉంది రాష్ట్రం మొత్తం వాళ్ళు చిన్న సామాజిక వర్గం అనుకుందాం వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేదంటామా వాళ్ళను ఈ రాష్ట్ర పౌరులుగా లేకపోతే రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కులుగా మనము కన్సిడర్ చేయకూడదు అంటామా అలాంటి కులాలన్నిటినీ నేను అంటున్నాను
దాదాపు 150 కులాలు చిన్న కులాలు ఉప కులాలు అన్ని కలిపి ఈ రోజున అనగారిక వర్గాలుగా ఎగ్జిస్టింగ్ అవుతున్న ఈ నేపథ్యంలో వాళ్ళ గురించి గొంతుకు తీసుకున్న పార్టీ జనసేన పార్టీ అంటున్నాము వాళ్ళందరిని మేము కలుపుకొని వెళ్తున్నాము అంటున్నాము వాళ్ళకు కూడా ఈ రాష్ట్రంలో భాగం ఉంది అంటున్నాము అందుకు కులాల గురించి మాట్లాడుతున్నాము ఎందుకంటే వాళ్ళ గురి రాష్ట్ర పౌరులు వాళ్ళు కూడా పన్నులు కడుతున్నారు మీరు అంటున్నట్టుగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అట్టడుగున ఉన్న అనగారిన వర్గాలకు గొంతుకగా జనసేన పార్టీ పనిచేస్తుందని చెప్తున్నారు ఇది నిజంగా ప్రాక్టికల్ గా కనిపిస్తుందా మీకు అంటే ఎలాగ కనిపించలేదు అనుకుంటున్నారు మీరు ఏ ఉద్దేశంలో కనిపించట్లేదు అనుకుంటున్నారు ఇప్పుడు కావాలి మీకు చంద్రశేఖర్ గారు సాక్ష్యాలు ఏమన్నా వైసీపీ నాయకుడు ఏమడుగుతున్నారంటే మీ పార్టీలో ఇప్పుడు ఎవరైతే ప్రామినెంట్ గా కనిపిస్తున్నారో అందరూ కూడా కాపు ఎదర్ కాపు ఆర్ కమ్మ ఈ రెండు సామాజిక వర్గాలకు మినహాయిస్తే మిగతా వాళ్ళు కనిపించట్లేదని చెప్తున్నారు ఆయన సాక్షి కాకుండా వేరే ఛానల్స్ కూడా చూస్తే బాగుంటది అని నేను కూడా ఆయనకి సజెస్ట్ చేస్తున్నా ఓన్లీ సాక్షిలో చూస్తేనే ఆ రెండు కనిపిస్తాయి ఆయనకి సాక్షి కాకుండా బయట మీడియాను కూడా చూడాలి అప్పుడప్పుడు ఇంకా జెండా అజెండా చెప్పలేదు అంటున్నారు ఆయన జెండా అజెండా గురించి మేము ప్రతి సందర్భంలో బోర్డులు రాసుకొని అంటే వాళ్ళకు ఉన్నట్టు మనసాక్షి ఛానల్ లేదు మరి మాకు సొంతంగా మేము అంటే కష్టపడి సంపాదించిన డబ్బులతో పెట్టుకోవాలనుకుంటున్నాం ఛానల్ లేకపోతే ఇక మాకున్న సోషల్ మీడియా అదొక దాంట్లోనే చెప్పుకుంటాం లేదా మీలాంటి వాళ్ళు పిలిచినప్పుడు చెప్పుకుంటున్నాము వాళ్ళలాగా అంత అంత లోతుగా వెళ్ళి లేకపోతే అంత కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ సాక్షిలో తప్పు రాశారు అధ్యక్ష అనే స్థాయికి మేము వెళ్ళలేము కానీ అయితే జెండా గురించి చాలా సందర్భాల్లో మేము రాయడం చెప్పింది చూపించడం చెప్పింది ఎన్నో సందర్భాల్లో డిబేట్లు కూడా చెప్పడం చెప్పింది ఏడు సిద్ధాంతాలు రాసుకున్నాము సమూలమైన మార్పుల కోసం వచ్చాము అన్ని వర్గాలను కలుపుకుంటా వెళ్తాము అన్నాము అవినీతి లేని సమాజాన్ని చూపించాలనుకుంటున్నాము ప్రజలకు బాధ్యత ముఖ్యంగా నేర్పించాలనుకుంటున్నాము హక్కులతో పాటు బాధ్యతలు కూడా నేర్పించాలనుకుంటున్నాము ఇవన్నీ చాలా కష్టతరమైనవి కానీ మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము నమ్మి వచ్చే వాళ్ళు రావచ్చు ఎందుకంటే ఈ సమాజం పట్ల దేశం పట్ల ఎంతో కమిట్మెంట్ తో ఉన్న వ్యక్తులలో అతి కొద్దమంది వ్యక్తులలో మా అధినేతని మేము సగర్వంగా చెప్పుకోవాలి ఆయన వెనకాల మేము ర్యాలీ అవుతున్నామంటే మేము కూడా ఈ దేశ పౌరులుగా గర్విస్తాం ప్రతి సందర్భంలో ఎందుకంటే ఈ రాష్ట్రం పట్ల దేశం పట్ల కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు జనసేన పార్టీలో ఈ రోజుకి పనిచేస్తున్నాం సో మిగతా పార్టీలను పోల్చుకొని అవినీతి పార్టీలతో వచ్చిన వ్యక్తులతో పోల్చుకొని లేకపోతే వాళ్ళలా మేము చెయ్యాలని దయచేసి కోరుకోవద్దు మేము కలలో కూడా అలాంటి పనులు చేయాలి అండ్ 9 ఏళ్లలో ఏం చేశారని అంటున్నారు 9 ఏళ్లలో మీ నాయకుడు ఏం చేశారు ప్రత్యేక హోదా 2014 నుంచి 19 వరకు మీ మనసాక్షి ఛానల్లో రోజు ఊదరగొట్టారు జనాల్లోకి వెళ్ళి ముద్దులు పెట్టారు ఈ రోజు నేను బటన్ మాత్రమే నొక్కుతాను 4 ఏళ్లగా అని అంటున్నారు మరి ఈ 2.5 సంవత్సరాల్లో పాదయాత్ర సంవత్సరంలో చేసి వివేక్ గారు వన్ సెకండ్ లైన్ ఉండండి చంద్రశేఖర్ గారు సార్ బటన్ నొక్కడం తప్ప జగన్ ఏమి చేయట్లేదు అంటున్నారు అంటే మీరు 14 సంవత్సరాల రాజకీయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి దిశ ఏంటో వారి మార్గం ఏంటో వారి గమ్యం ఏంటో చెప్పాడు కదా వారు చెప్పుకోలేకపోగా ఇప్పుడు వారు చెప్పారు కదండి వారు మాట్లాడేటటువంటి మాటల్లో తప్ప సమాజంలో సమూల మార్పు తీసుకొస్తాము రెండోది అవినీతి రహిత పాలన అందిస్తాము ఇది అంటే దాంట్లో చెప్పిన పాయింట్స్ లో 7 పాయింట్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా నేను ఫాలో అయ్యాను చెప్పండి ఇప్పుడు వారు చెప్పేటటువంటి ఆ యొక్క మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరణ సాధ్యం అని అనేటటువంటి కాదా అవునా అనేది పక్కన పెడదాం ఇప్పుడు సాధ్యం కావాలి ఆల్రెడీ సాధ్యం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది నిరూపించింది మీరు ఒక 4 మాటలు మాట్లాడి 4 పదాలు రాసుకొని వచ్చి మాట్లాడడం కాదు దాన్ని చేసి చూపించాల నేను అడిగిన దానికి వారి దగ్గర సమాధానం లేదు కాబట్టి అది తప్పించుకునే ప్రయత్నం వివేక్ గారు చేస్తున్నారు సార్ వివేక్ గారు నేను మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు సార్ దయచేసి వినండి ఇవాళ వారు చెప్తున్నారు కదా సార్ ఏవో వెనకబడినటువంటి వర్గాలు వాటికి ఈ రోజు వరకు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి వర్గాలు ఉన్నాయంట ఎస్ అలాంటి వర్గాల్లో నుంచి మీ దగ్గర ఉన్నటువంటి నాయకులు 4 పేర్లు చెప్పగలరా మీరు అది చెప్పకపోగా ఇవాళ వారి స్టేజ్ మీద కూర్చుంటున్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చున్నటువంటి నాయకుడు ఎవరైతే 40 సంవత్సరాల నుంచి రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారని చెప్తున్నారో అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తిని నంబర్ 2గా పెట్టుకున్నటువంటి వీరు మళ్ళీ డాంబికాలు పలకడం మేమేమంటామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి మా ప్రభుత్వంలో ఈ రోజున్నటువంటి ఎమ్మెల్యేలు ఈ రోజున్నటువంటి మంత్రులు ఏ సామాజిక వర్గాలకి చిన్న సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారిని ఏకంగా హోమ్ మినిస్టర్ ఉమెన్ని లేడీ హోమ్ మినిస్టర్ ఇవాళ కలిగి ఉన్నటువంటి రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఏపీ రాష్ట్రం అలాగే ఒక మున్సిపల్ మినిస్టర్ని ఒక విద్యాశాఖ మంత్రిని ఇవాళ కలిగి ఉన్నటువంటి రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దానిని మరచి ఇవాళ బీచ్ ది డిక్లరేషన్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరేం చెప్పారండి నిన్న చేసినటువంటి మీ యొక్క 9 సంవత్సరాల ఆవిర్భావ సభలో బీసీ డిక్లరేషన్ అని బందర్లో ప్రకటించారు 24 గంటలు తీరక ముందే చెప్పేటటువంటి సభలో బీసీ డిక్లరేషన్ గురించి మర్చిపోయారు కుల ప్రస్తావన లేని రాజకీయాలు అన్నారు 9 సంవత్సరాల తర్వాత కేవలం కులాల గురించి మాట్లాడేటటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎవరి గురించి అయితే ఎవరి దగ్గర రాజ్యాధికారం ఉంది అని వారు పదే పదే మాట్లాడుతున్నారో అలాంటి వ్యక్తిని పక్కన కూర్చొని పెట్టుకొని రాజకీయం చేసేటటువంటి ఈ పవన్ కళ్యాణ్ చంద్రశేఖర్ గారు వివేక్ గారు చెప్పినట్టు మీ హయాంలో అంటే ముఖ్యమంత్రి జగన్ పరిపాలనలో అవినీతి రహిత పాలన జరుగుతోందా ఎస్ జాకిర్ గారు వారిని చెప్పమనండి గతంలో ఒక చిన్న అంశాన్ని తీసుకున్నాం ఇసుక ఫ్రీ అన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో ఉచితంగా ఇసుక ఎవరికన్నా దొరికిందా నిరూపించగలరా ఇవాళ ఒక కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక సంస్థ జేపీ అనే సంస్థని తీసుకొచ్చేసి సంవత్సరానికి 975 కోట్ల రూపాయలు వారు చెల్లిస్తూ 2 కోట్ల టన్నుల ఇసుకని వారు తవ్వుకొని నిబంధనలకు అనుకూలంగా ఎన్జీటీ గతంలో 100 కోట్ల పెనాల్టీ వేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో ఒక్క చోట కూడా పెనాల్టీ పడలేదు అంటే నిబంధనలకు అనుకూలంగానే తవ్వకాలు జరుగుతున్నాయి అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అలాంటి సందర్భంలో 475 రూపాయలకి టన్ను ఓపెన్ రీచ్ దగ్గర శాండ్ ఇస్తుంది ఇవాళ 3800 పైచిలుకు 1000 రూపాయలు 3800 కోట్ల రూపాయలు సార్ ఇవాళ ప్రభుత్వ ఖజానాకి వచ్చి చేరుతుంటే ఈ డబ్బు గతంలో ఎవరు తినేశారండి పందికొక్కుల్లాగా దోచేసినటువంటి తెలుగుదేశం పార్టీయే కదా ఆ రోజు జన్మభూమి కమిటీలను వేసి నీరు చెట్టు మట్టి కింద కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పందికొక్కుల్లాగా తినేసినటువంటి ఆ తెలుగుదేశం పార్టీని మీరు పల్లకి మోయాలని మీరు సిద్ధంగా ఉంది నిజమా కాదా ఇవాళ మీరు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు పోటీ చేయలేకపోగా మీరేం చెప్పారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యొద్దు అన్నారు అంటే మీరు ఎవరికేమని మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీకి ఓట్ అయ్యమని చెప్పలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యొద్దు అన్నారు అంటే మీరు చేసింది ఏంటి తెలుగుదేశం పార్టీకి ఓట్ అయ్యమని చెప్పారు మీరు చెప్పినటువంటి ఈ డాంబికాలు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాని చంపినటువంటి తెలుగుదేశం పార్టీ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ నుంచి మనం డబ్బు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకునేటటువంటి స్థాయిలో పడేసినటువంటి తెలుగుదేశం పార్టీ నీరు చెట్టు మట్టి కింద దోచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మీరు కొమ్ము కాస్తుంది నిజం కదా.